ఓ గమ్ గణపతిలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషామెంట్ ఈరోజు మనం గురించి గణప ముఖద్వారం అనేది మనిషి ముఖం లాంటిది మనం మన ముఖాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఎంత అందంగా ఉంచుకోవాలని అనుకుంటామో మన ఇంటి ముఖద్వారాన్ని కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే గడప దగ్గర ముఖద్వారానికి దగ్గరగా ఏ వస్తువులు పెట్టాలి ఏవి పెట్టకూడదు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేవి మనం తెలుసుకుందాము వీటి వల్లనే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కానీ లేదా నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రవేశిస్తుంది ఇంటి గుమ్మాలు కానీ కిటికీలు కానీ లేదా ఇంట్లో కానీ ఎప్పుడు బూజులు జిడ్డు అనేవి ఉండకూడదు కొంతమంది ఇళ్ళల్లో ఎప్పుడు చూసినా బూజులు అనేవి వేలాడుతూ ఇంటి తలుపులు కానీ గుమ్మాలు కానీ జిడ్డుగా అలాగే స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ జిడ్డుగా ఉంటూ ఉంటాయి అలా ఉంటే అదే దరిద్రానికి ఆనవాలమట అందుకే ఎప్పుడు మనం వీటన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో కూడా ఎక్కడా ఎప్పుడు బూజులు వేలాడుతూ ఉండకూడదు గుమ్మాలను చేతనైతే రోజూ కానీ లేదా వారంలో రెండుసార్లు అయినా మంగళవారం కానీ శుక్రవారంలోనైనా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి చూడగానే మనస్సుకు చాలా బాగా అనిపిస్తుంది అదే పాజిటివ్ ఎనర్జీ అంటే మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే అని అంటాం కదా ది ఇదే పాజిటివ్ ఎనర్జీ అంటే ఇదే అనమాట పండగలు కదీనూ పూలతో కానీ మామిడి తోరణాలు అలాగే వేప తోరణాలతో అలంకరించుకుంటూ ఉండాలి ఈ తోరణాలను ఎక్కువ రోజులు ఎండిపోయేంత వరకు ఉంచకూడదండి మూడో రోజునే తీసివేయాలి ఆ తీసివేసేటప్పుడు మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి ఏకాదశి ఈ రోజులు అనేవి లేకుండా చూసుకొని ఆ తోరణాలు మూడవ రోజున తొలగించి వేసుకోవచ్చు అలాగే కొంతమంది మెయిన్ గుమ్మానికి ఆనిచ్చి చీపుళ్ళు చాటలు పెడుతూ ఉంటారు అలాగే మనం కాళ్ళు తుడుచుకునే పట్టాపైనే చెప్పులు కినుక విడిచిపెడుతూ ఉంటారు గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచిపెడుతూ ఉంటారు అలాంటి పనులు అస్సలు చేయకూడదండి ఒకవేళ చెప్పులు పెట్టుకోవాలి అంటే బయట గుమ్మానికి కొంచెం వారగా పక్కగా పెట్టుకోవాలి అలాగే ముఖ్యంగా గుమ్మాలకి తాళాలు అలాంటివి తగిలిస్తూ ఉంటారు మనం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆ తాళాన్ని అలాగే డోర్కి వదిలేస్తూ ఉంటారు ఆ విధంగా ఎప్పుడూ చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దీపారాధన కానీ అగరవత్తులు కానీ గుమ్మం మీద పెట్టకూడదు గుమ్మానికి పక్కగా పెట్టుకోవాలి గుమ్మాలకి ఇరువైపులా దీపాలు పెట్టుకుంటే మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశించి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు పోతుంది డైలీ ధూపాన్ని కానీ అగరవత్తుల పగును కానీ గుమ్మానికి పైభాగంలో చూపించే అలవాటు అనేది చాలా మంచిది అలాగే గుమ్మం మధ్యలోంచి ఏవైనా సరే ఇచ్చిపుచ్చుకోవడాలనేవి చేయకూడదు ఎవరైనా మనకు ఏమైనా తీసుకొని వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళి తీసుకోవాలి లేదా వాళ్ళనే లోపలికి పిలవాలి కానీ గుమ్మం మధ్యలో నుంచే ఇచ్చిపుచ్చుకోకూడదు అలాగే గుమ్మాన్ని తొక్కడం కానీ గుమ్మంపై కూర్చోవడం కానీ పొరపాటున కూడా చేయకూడదు మనం పొరపాటున గుమ్మంపై తుమ్మినట్లయితే నీళ్లు చల్లినట్టయితే ఆ దోషం అనేది తొలగిపోతుంది డైలీ దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ధూపాన్ని అన్ని గుమ్మాలకు చూపించడం వలన మహాలక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది లేదా కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా ధూపం వేయడం వలన గాలిలో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోతుంది ఆటోమేటిక్గా ఇల్లంతా శుభ్రపడి పాజిటివ్ వేవ్స్ అనేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి మీకు కుదిరితే ఆవు పిడకలు అనేవి కాల్చి వాటిపై ధూపం వేసుకుంటే చాలా చాలా మంచిదండి బ్యాక్టీరియా నిర్మూలనకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడాను వాకిలి గుమ్మము మరియు తలుపులు అలాగే ఇంట్లోని ప్రతి ఒక్క గుమ్మము తలుపులు ఇంట్లో మూల మూల కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఇలా అన్నింటిని మనం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో మనకు కంటికి కనిపించని వైరస్ బ్యాక్టీరియాల నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము అలా మన ధనము అలాగే ఆరోగ్యము కూడా ఎంతో క్షేమంగా ఉంటాయి దీన్నే పాజిటివ్ ఎనర్జీ అంటారు అలా శుభ్రంగా ఉన్నప్పుడు మన మనస్సుకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది ఏ పనినైనా సరే చకచకా చేయాలి అని మనకు ఎంతో ఉత్సాహం అనేది కలుగుతుంది దీన్నే మహాలక్ష్మి అనుగ్రహం అని కూడా అంటూ ఉంటారు అలాగే మనం మన ఇంటి గుమ్మాలకు కిటికీలకు కట్టుకునే కర్టెన్స్ ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా ఆరోగ్యకరమైన విషయము ఈ విధంగా మనం ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ కనీసం మన ఇంటినైనా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాము అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అనేది చెడు అనేది మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మంచి ఉల్లాసం ఉత్సాహము శక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు మనం ఏ పనినైనా సాధించగలుగుతాము ఒక్కసారి ఈ నియమాలను పాటించి చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వీడియోస్ అన్నింటినీ చూడండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా రాయండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మనం మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా